కాకినాడ జిల్లా కేర్లంపూడి మండలంలోని పాలెం గ్రామంలో దొంగ బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన అవసరాల సుధాకర్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు 110 గ్రాముల బంగారం 2500 నగదు చోరీ చేశారు. గత నెల 13న సుధాకర్ తన కుటుంబ సభ్యుల అనారోగ్యం సమస్య కారణంగా రాజమండ్రికి వెళ్లారు సుధాకర్. 19న ఇంటికి తిరిగి వచ్చేసరికి దొంగలు ఇల్లు గుల్ల చేశారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, డిఎస్పీ లతా కుమారి ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి కాకినాడ జిల్లాకు చెందిన దొంగ భవానీ శంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో పాల్గొన్న ఎస్ఐ ఉమాశంకర్, ఏఎస్ఐ కుమార్, హెడ్ కానిస్టేబుల్ విజయ్, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఉన్నతాధికారులు అభినందించారు. ప్రజలు ఊరెళ్లేటప్పుడు స్థానిక స్టేషన్ లో కానీ ఇంటి పక్కన ఉన్న వారితో కానీ చెప్పాలంటూ సూచించారు పోలీసులు. మూడు ఉంగరాలు మరియు ఒక 25,000 రూపాయల క్యాష్ దొంగిలించినట్టుగా మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని మా జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ గారి ఉత్తర్వుల ప్రకారం, అలాగే మా డిఎస్పీ మేడం అయినటువంటి శ్రీ లతా కుమారి గారి ఉత్తర్వుల ప్రకారం మా ఎస్ఐ గారు మేము కలిపి ఒక క్రైమ్ టీమ్ ఏర్పాటు చేసి ఈ కేసులో అప్పటి నుంచి కూడా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ ఈ కేసులో ముద్దాయిలు ఎవరన్నది ఐడెంటిఫై చేసుకుని ఆ క్రమంలో ఈ కేసులో ముద్దాయిలున్నటువంటి పోలనాటి భవానీ శంకర్, తండ్రి పేరు దుర్గా ప్రసాద్, ఇతని కాకినాడ, ఇతన్ని అరెస్ట్ చేసి ఏదైతే మనకి అవసరాలు వెంకట సుధాకర్ గారి ఇంట్లో దొంగించబడిన వస్తువులయ్యో ఆ వస్తువులన్నీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ క్రైమ్ లో ఏదైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినటువంటి రికవరీలో మా ఎస్ఐ కర్లంపూడి ఎస్ఐ గారు ఉమాశంకర్ గారు, అదేవిధంగా మా ఏఎస్ఐ కుమార్ గారు, హెడ్ కానిస్టేబుల్ విజయ్, అదేవిధంగా కానిస్టేబుల్ శ్రీనివాస్, వీళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. నేను కూడా వీళ్ళకి పర్సనల్ గా క్యాష్ అవార్డు కూడా ఇస్తున్నాను. ఈ సందర్భంగా మా మండల ప్రజలందరికీ కూడా తెలియజేయనగా, మీరు ఎప్పుడైనా కూడా దూర ప్రాంతాలకి తాళా వేసి ఇళ్ళకి వెళ్ళినప్పుడు, ఇల్లు తాళా వేసి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దయచేసి ఎవరైనా ఒకరిని నైట్ టైం కాపలా పెట్టుకోండి. లేదనుకుంటే కనీసం పోలీస్ స్టేషన్ లో మీరు చెప్తే నైట్ టైం బీ టైం బీట్ తిరిగి కాల్ చేయాలి.